పూర్వకాలంలో సాల్వభాగం వంశస్థులు ఐదు మంది సోదరులు ఉండేవారు వీరు వ్యవసాయం చేయటానికి చోటూరు అనే గ్రామంలో ఒక భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయ సాగు కోసం నీటి బావిని తవ్వుతూ ఉండగా ఆ బావిలో అమ్మవారు కొయ్య బొమ్మ రూపంలో దర్శనమిచ్చారు వారికి అది ఏ దేవతామూర్తియో తెలియక అయోమయంలో ఉండగా అమ్మవారు ఒక మనిషిపై వాలి తను మహాభారతంలో ద్రౌపది మాత అని తనని తలపై తీసుకొని వెళ్ళి తాను చెప్పిన చోట తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయమని ఆదేశించారు వారు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఒక బుట్టలో అమ్మవారిని ఉంచి మేళ తాళాలతో జాటీలతో కొట్టుకుంటూ తిరుగుతూ ఉండగా ఆ కాలంలో కార్వేటి నగరాన్ని పాలించే రాజు ఎవరు ఏమి ఈమె శక్తి ఏంటి అని ఒక కత్తిని ఇచ్చి దానిని పరీక్షించాడు కత్తితో కొట్టుకున్నా ఏమీ కాలేదు ఆ విగ్రహం మోసే ఆయనకు రాజు తను చేసింది తప్పు అని తెలుసుకొని అమ్మవారి పాదాల మీద పడి క్షమించమని అడిగి ఏ వరం కావాలో కోరుకో అని రాజు